ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే హేమసుందర్ గారు. సార్, సంక్రాంతి సినిమాలు అంటేనే ఒక క్రేజు, ముఖ్యంగా తెలుగునాట. అలాగే తమిళ్లోనేమో పొంగల్కి, అక్కడ కూడా అంతే, అదే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు డబ్బింగ్ సినిమాలని ఈ సంక్రాంతి రిలీజ్ కానివ్వనే ఒక టాక్ వచ్చింది ఇక్కడ. అది తప్పు, రిలీజ్ కానివ్వద్దని కాదు, ముందు తెలుగు స్ట్రీమ్లకు ప్రాధాన్యత ఇచ్చి తర్వాత డబ్బింగ్ సినిమాలకి అమ్మనదే కోరింది తెలుగు నిర్మాతల వల్ల. కానీ అదే అనుకుందాం, పోనీ అట్టగా అనుకుందాం. అంటే ఎప్పటి నుంచో ఉంది కదా, అసలు డబ్బింగ్ సినిమాలకి థియేటర్లు ఎట్లా ఇవ్వాలి అనేది వాదన ఎప్పటి నుంచో ఉందిగా. అలాంటప్పుడు తెలుగుకే ప్రయారిటీ ఇవ్వాలనేది ఈసారి అంటున్నారు. మరి అక్కడేమో తమిళియన్స్ ఏమో ఇట్లా ఎట్లా అయితే ఎట్లా మీ సినిమాలు మేము ఇక్కడ ఆడినేమో అనేది అక్కడ వాదన ఉంది. అసలు ఏంటి, ఎందుకు వచ్చింది ఈ గొడవ అసలు? అంటే ఏంటంటే, ఇది ఒక ఇంటర్నల్ బిజినెస్ మ్యాటర్ సార్. ఇది వ్యాపారం చేసుకునేవాడు, అంటే మీరు ఒక సరుకు ప్రొడక్ట్ చేశారు, అమ్మేవాడు వేరే, ప్రొడక్ట్ తయారు చేసేవాడు ఒకడు, అమ్మేవాడు వేరే. సో దాన్ని అమ్మేవాడు ఏంటంటే తనకు ఎక్కువ కమిషన్ ఏదొస్తుందో, ఎక్కువ లాభం ఏదొస్తుందో, ఏది కొనుగోలు అవుతుందో దాన్నే స్టాక్ పెట్టుకుంటాడు. అంటే 10 రకాల టూత్పేస్ట్లు ఉంటే ఒక 2 3 బాగా వెళతాయి, మిగిలిన వెళ్ళవు అంతా. సో వాడు ఏంటంటే ఎక్కువ అమ్ముడే టూత్పేస్ట్లు అయినా ఉంచుకుంటాడు, లేదా వాడికి ఎక్కువ కమిషన్ వచ్చే ఒక చౌకబార్ టూత్పేస్ట్ వాడి దగ్గర పెట్టుకుంటాడు. ఇది ఒక లో లెవెల్ రిటైలర్ అమ్మే విధానం. ఇదే విషయం సినిమా విషయానికి వస్తే, సినిమా రంగం అనేది ఎంతమంది స్టార్స్ ఉన్నా, 800 కోట్లు తీసినా ఫైనల్గా ఫేట్ డిసైడ్ చేసేది ఆడియన్స్. కానీ ఆడియన్స్కి నిర్మాత దగ్గర నుంచి ప్రొడక్ట్ని చేర్చవేయడంలో ముఖ్యంగా అయింది ఎగ్జిబిటర్స్, థియేటర్స్. సో థియేటర్ వాళ్ళు ఏంటంటే ఆ స్టార్స్ మీద, కాంబినేషన్స్ మీద, సినిమాను క్రేజ్ కొద్దీ అడ్వాన్స్లు ఇచ్చి కొన్నిసార్లు అడ్వాన్స్లు ఇవ్వకుండా వాళ్ళ థియేటర్లో తెచ్చి వేసుకుంటూ ఉంటారు. ఒక మంచి థియేటర్ కావాలని ప్రతి సినిమా కోరుకుంటారు. చాలా ఏళ్ళ నుంచి అంటే చిన్న సినిమాలు థియేటర్లు దొరకట్లేదు అనే వాదన ఎప్పటి నుంచో ఉంది. ఈసారి ఇది ఎందుకు వివాదం అయిందంటే, ఇప్పుడు సంక్రాంతికి 4 సినిమాలు వస్తాయి. అంటే సంక్రాంతి 4 రోజుల పండుగ, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. మనకు సెలబ్రేషన్, అంటే మన సెలబ్రేషన్ ఏంటంటే కొత్త బట్టలు వేసుకోవడం, పిండి వంటలు తినడం, కుదిరితే గారెలు కోడికూర తినడం, అలాగే 4 కలిసి తినడం. వీటన్నిటికి ఫైనల్ అల్టిమేట్ సెలబ్రేషన్ ఏంటంటే థియేటర్కి వెళ్ళడం. సో థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం సంక్రాంతి పండుగ మస్ట్. సో వాళ్ళు అప్పుడు ఏంటంటే, వాళ్ళ అభిమాన హీరో సినిమాని కాదు, సినిమానే చూడాలనుకుంటారు. సో 4 సినిమాలు వస్తే 4 సినిమాలు చూస్తారు. వాళ్ళకి బాగున్న సినిమా లేక వాళ్ళ ఫేవరెట్ హీరో సినిమా 2 సార్లు 3 సార్లు చూడొచ్చు. ఇది మనకు సెలబ్రేషన్. మనకే కదా తమిళనాడు కూడా పొంగల్ చాలా పెద్ద సెలబ్రేషన్. తమిళనాడులో దీపావళి, సంక్రాంతి పెద్ద సీజన్స్. దాంట్లో వాళ్ళు తమిళంలో విజయ్, అజిత్ నటించిన సినిమా ఒకటి, అలాగే విజయ్ నటించిన సినిమా వారిసు, 2 ఒకేసారి సంక్రాంతి విడుదలవుతున్నాయి. ఇందులో సమస్య లేదు. కొన్నేళ్ల క్రితం అంటే పేట అనే రజనీకాంత్ గారు యాక్ట్ చేసిన ఒక సినిమా తెలుగునాటి డబ్బింగ్ వర్షన్ విడుదలైనప్పుడు దిల్ రాజు గారు ఏదో ఫంక్షన్లో మాట్లాడుతూ, మనకి థియేటర్లకి ఫస్ట్ ప్రియారిటీ తెలుగు స్ట్రైట్ సినిమాలకు ఇవ్వాలి, ఆ తర్వాత డబ్బింగ్ సినిమాలకు ఇవ్వాలని పేట సినిమా గురించి ఆయన కామెంట్ చేశారు. సో దాని మీద రకరకాల కామెంట్స్, ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఇవన్నీ ఉన్నారు. అది పక్కన పెడితే ఆ తర్వాత నుంచి చెప్పుకోదగ్గర 2 డబ్బింగ్ సినిమాలు సంక్రాంతి పండుగ రిలీజ్ అయ్యాయి. రజనీకాంత్ గారు నటించిన దర్బార్ సంక్రాంతికే విడుదలైంది మాస్టర్. అలాగే 2 ఏళ్ల క్రితం మాస్టర్, విజయ్, ఏ హీరో విజయ్ నటించిన మాస్టర్ కూడా 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయింది. పోస్ట్ కోవిడ్ అంటే ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్లు ఓపెన్ చేసినప్పుడు క్రాకు, రెడ్ ఈ సినిమాలు ఎంత సక్సెస్ అయ్యా, మాస్టర్ కూడా అంత కలెక్షన్ సృష్టి సంపాదించుకుంది తెలుగులో. ఎవరు అపోజ్ చేయలే, ఏ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటరు ఈ 3 ఏళ్ల కాలంలో రజనీకాంత్ దర్బార్ ఆపండను, విజయ్ మాస్టర్ ఆపండను ఎవరూ అనలేదు. కానీ ఈసారి ఏమైంది అంటే, ఒక దిల్ రాజు గారు మన షూటింగ్ టైంలో, అంటే మన షూటింగ్ స్ట్రైక్స్ ఆపేసి స్ట్రైక్ చేసినప్పుడు, వారిస అనే సినిమా ఆయన మొదట్లో ప్రకటించింది తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగానే ప్రకటించారు. అంటే దర్శకుడు వంశీ పడిపల్లి మన తెలుగువాడు, రష్మిక మందన కన్నడ అమ్మాయి అయినా కూడా తెలుగు హీరోయిన్ కూడా పాపులర్ అయింది, అలాగే జయసుధ గారు, ప్రకాష్ రాజు గారు ఇలాంటి ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, విజయ్ గారు కూడా కొన్ని డబ్బింగ్ సినిమాలు మన తెలుగు ఆడియన్స్ కూడా తెలుసు, నిర్మాత దిల్ రాజు గారు తెలుగు అయినా, తమన్ తెలుగు అతను. సో ఇంతమంది తెలుగు వాళ్ళు కలిసి చేసిన ఒక పెద్ద ప్రాజెక్ట్ వారిసు. దాని తెలుగు టైటిల్ వారసుడని పెట్టారు. అయితే ఇప్పుడు సమస్య ఏం వచ్చిందంటే, ఆయన ద్విభాషా చిత్రం అనే బదులు తమిళ చిత్రం అని ఆయనకు ఆయన ప్రకటించారు దిల్ రాజు గారు. ఈ స్ట్రైక్ జరిగినప్పుడు వారసు సినిమా షూటింగ్ జరిగింది. పెద్ద పెద్ద హీరోలు, చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, పెద్ద అందరు ప్రతి ఒక్కళ్ళు పెద్ద చిన్న హీరోల సినిమాలు కూడా ఆపేశారు 2 నెలల్లో. ఈ సినిమా షూటింగ్ జరుగుతుంటే యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్లో కొంతమంది అడిగినప్పుడు, దిల్ రాజు గారు అంటే తమిళ సినిమా షూటింగ్ జరుగుతున్నారు, సో ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలే. ఇప్పుడు రిలీజ్కి వచ్చేటప్పటికంటే తెలుగు నిర్మాతల మండలి ఫిలిం ఛాంబర్ దిల్ రాజు గారికి ఒక లెటర్ రాశారు. దిల్ రాజు గారు నిర్మాతే కాదు, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ప్రముఖ ఎగ్జిబిటర్. ఆయన చేతిలో ఎన్నో థియేటర్లు ఉన్నాయి.
సో ఇటువైపు ఏంటంటే ఒకవైపు చిరంజీవి గారి సినిమా వాల్తేరు వీరయ్య, ఇంకోవైపు బాలకృష్ణ నిర్మించిన వీరసింహారెడ్డి, రెండు ఒకేసారి పోటీ పడుతున్నాయి. రెండింటిని నిర్మించింది కూడా మైత్రి మూవీ మేకర్స్. సో ఒక ఊర్లో ఇప్పుడు పెద్ద పెద్ద సిటీల్లో 40-50 థియేటర్లు ఉండొచ్చు, ఒక ఊర్లో 10 థియేటర్లు మించి ఉండవు. సో బెస్ట్ థియేటర్స్ 3-4 ఉండొచ్చు. బెస్ట్ థియేటర్స్లో తమ అభిమాని హీరో సినిమా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారు, తమ సినిమా పడాలని దర్శనాలు కోరుకుంటారు, ఎవరిది తప్పు లేదు. సో 10 థియేటర్లకి ఎవరికి ఎలా చెయ్యాలి అనే దాని తప్పుడు వచ్చే సమస్య ఏంటంటే థియేటర్లు ఎవరి చేతిలో ఉన్నాయో వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చుకుంటారు. ఇక్కడ మైత్రి మేకర్స్ ఇంకా థియేటర్లో లేవో తెలియదు, ఈ సినిమాలతో వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ రంగంలో అడుగు పెడుతున్నారని విన్నాం. సో దిల్రాజు గారికి సహజంగానే ఒక డిస్ట్రిబ్యూటర్గా ఎగ్జిబ్యూటర్గా వారసు సినిమాని ఎక్కువ థియేటర్ రిలీజ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో ఫిల్మ్ ఛాంబర్ ఏమని కోరిందంటే తెలుగు స్ట్రైట్ సినిమాలకు ప్రయారిటీ ఇవ్వండి అని లెటర్ రాశారు, అది మీడియాకి రిలీజ్ చేశారు. దాని దిల్రాజు గారు ఏమని ప్రతిస్పందించారో ఆయన వైపు నుంచి మరి వాళ్ళు ఏదైనా లోపల మాట మనకు తెలియదు. ఆయన బహిరంగంగా ఏం కామెంట్ చేయలేదు, మీడియాకి సమాధానం ఇవ్వలేదు, వాళ్ళ నిర్మాత మనకి ఇచ్చిన సమాధానాలు కూడా మనకు తెలియవు. సో రేపు సంక్రాంతి పండుగ దగ్గర పడుతుంది. ఇటువంటి తరుణంలో ప్రొడ్యూస్ కౌన్సిల్ దిల్రాజు గారికి పంపించిన లెటరు లేక మొత్తం అందరు ఎగ్జిబిటర్ని కోరిన విషయం ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ తెలుగు సినిమాలకి ఇవ్వండి, ఇది ఇంటర్నల్ బిజినెస్ మ్యాటర్. సో ఆ ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు కూర్చుని మనం ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళకి సేలబుల్ హీరో చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, విజయ్ గారికి కూడా కొంచెం క్రేజ్ ఉండొచ్చు. సో ఎవరి హీరో కొనుక్కుంది ఎగ్జిబిటర్లు ఇష్టం ఫస్ట్ విషయం. రెండోది ఏ సినిమా వాళ్ళకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి, ఎక్కువ కమిషన్ వస్తాయని ఆ సినిమాకి ప్రయారిటీ ఇస్తారు. ఇది ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు తీసుకునే నిర్ణయం, ఇంటర్నల్ బిజినెస్ మ్యాటర్. దీనికి తమిళ దర్శకుడు లింగుస్వామి అనవసరమైన కామెంట్స్ చేసి తెలుగువారు తమిళ మధ్య ప్రాంతీయ భాషా ద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అసలు లింగుస్వామికి ఏమిటి సంబంధం, లింగుస్వామి సినిమా కూడా కాదు అది, మన వంశీ పైడిపల్లి గారు డైరెక్షన్ చేస్తున్నారు వారిస్ సినిమాని, మరి లింగుస్వామి గారు కామెంట్స్ ఎందుకు? ఆయనకి తమిళ సినిమా మీద అభిమానం కావచ్చు. ఇంకో మాట చెప్తాను, తమిళ సినిమాలు అంటే వాళ్ళకే కాదు మనకి చాలా అభిమానం. ఇప్పుడు శివాజీ గణేష్ని గారు ఆయన తమిళ డబ్బింగ్ సినిమాలు వీరపాండ్య కట్టబ్రహ్మణ కావచ్చు, కర్ణా కావచ్చు, బంగారు పథకం కావచ్చు, ఇవన్నీ బ్లాక్ బస్టర్స్ తెలుగులో. ఆయన తెలుగులో ఎన్ని సినిమాలు నటించారు, చాణక్య చంద్రగుప్త, బెజవాడ బెబ్బులి, నిప్పుతో చెలగాటం, ఎన్నో సినిమాలు నటించారు శివాజీ గణేష్ గారు. ఇక రజనీకాంత్ గారు అయితే చెప్పకర్లా, కెరీర్ తొలి దశలో అటు తమిళంలో పాటు తెలుగులో చేశారు, ఎన్టీఆర్ గారితో, అలాగే కృష్ణ గారితో, శోభన్ బాబు గారితో, వీళ్ళందరితో కలిసి సినిమాలు చేశాడు ఆయన. అలా కమల్ హాసన్ గారు తమిళంలో ఎంత పాపులరో పార్లర్గా ఇక్కడ తెలుగులో కూడా అంత పార్లర్గా సూపర్ హీరో ఆయన. మొన్నటికి మన విక్రమ్ కూడా బ్లాక్ బస్టర్. ఆ తర్వాత వచ్చిన సూర్య గారు కావచ్చు, కార్తీ గారు కావచ్చు, వీళ్ళందరూ తెలుగు సినిమా మీద ఎప్పటికప్పుడు అభిమానం చెప్తున్నారు, తెలుగు వాళ్ళకి తేడాలు లేవు. నాటి బాలచంద్ర గారి దగ్గర నుంచి, త్రిలోక చంద్ర గారి దగ్గర నుంచి, భారతీరాజ, భాగ్యరాజ, మణిరత్నం, శంకర్, మురుగుదాస్ వీళ్ళందరినీ నెత్తిమీద పెట్టుకున్నారు. సో మన వాళ్ళకి ఏంటి అంటే విశాల హృదయాలు, సినిమా బాగుండడం ముఖ్యం, అది తెలుగువాడే తీయక్కర్లేదు, వాళ్ళ ప్రాంతం వాడే తీయక్కర్లా, వాళ్ళ అభిమాని హీరోలు నటించక్కర్లా. ఇప్పుడు కాంతారా రిషబ్ శెట్టి పేరు కూడా చాలామందికి తెలియదు, పలకను కూడా పలకలేరు, అటువంటి సినిమా ఇక్కడ బ్లాక్ బస్టర్. ఎందుకు కంటెంట్ నచ్చింది, మన వాళ్ళంతా ఓపెన్ హార్ట్తో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఎల్లలు చెరిగిపోయాయి, మన తెలుగు సినిమా పాన్ ఇండియాకి వెళుతూ ఉంది. అంటే ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమా కదా, ఇది అండర్లైన్ చేసుకోవాలి. బాహుబలి పాన్ ఇండియా సినిమా, త్రిబులర్ పాన్ ఇండియా సినిమా, పుష్ప పాన్ ఇండియా చేయాలనుకోలేదు కానీ నార్త్ బెల్ట్లో ఆడియన్స్కి నచ్చింది. కార్తికేయ 2 కూడా పాన్ ఇండియా సినిమా కాదు, నార్త్ ఆడియన్స్కి అది కంటెంట్ కనెక్ట్ అయింది. ఇలాంటి ప్రయత్నంలో ఇప్పుడు మన సినిమాలు మిగిలిన ప్రాంతాల్లో ఆడాలి, అలాగే మిగిలిన భాష చేస్తారు మన ప్రాంతాలు, దీంట్లో ఏమీ సమస్య లేదు. కానీ ఏం చేశారంటే లింగుస్వామి గారు ఒక వార్నింగ్ ఇచ్చారు, వారిసు ముందు వారిసు తర్వాత. వారిసు సినిమాకి ఆయన తప్పుగా అర్థం చేసుకుంది ఏంటంటే వారిసు సినిమాని రిలీజ్ ఆపేయండి అని ఇక్కడ అంటున్నారని, డిస్ట్రిబ్యూటర్లా ఎగ్జిబిటర్లా ఏ నిర్మాతంలో ఏ సామాన్య ప్రేక్షకుడు కూడా అనలేదు. వాళ్ళు అడుగుతుంది ఏంటంటే థియేటర్లో ఇచ్చేటప్పుడు ఎలా ప్రియారిటీ తెలుగు సినిమాలకు ఇవ్వండి అని అడిగింది. దాని దిల్రాజ్ గారు రెస్పాండ్ అవుతారో ఏమవుతారో మనకు తెలియదు, ఇది ఇంటర్నల్ బిజినెస్ మ్యాటర్. ఈయనేమంటే ఒకవేళ కానీ వారి సినిమాకి రిలీజ్ కానిపోతే, రిలీజ్ కానిపోతే ఆయన అపార్థం చేసుకున్నాడు, ఒకవేళ ఆయన దృష్టిలో తగిన థియేటర్ దొరకకపోతే ఆయన సెన్స్ అయి ఉండొచ్చు, ఇవ్వకపోతే తెలుగు సినిమాలని మేము ఆపేస్తాం అన్నట్టు. ఇక్కడ ఏంటంటే భారత రాజ్యాంగంలో మనం వెళ్ళి ఎక్కడైనా ఆస్తులు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, అలాగే తెలుగు వాళ్ళు ఎక్కడైనా రిలీజ్ చేసుకోవచ్చు, కానీ థియేటర్లు దొరకాలి. ఇప్పుడు కార్తికేయ 2 రిలీజ్ అయిన ముందే లాల్ సింగ్ చద్దా రిలీజ్ అయింది, అమీర్ ఖాన్ కొన్న క్రేజ్ మనం చెప్పుకోగల ప్రపంచవ్యాప్తంగా. ఆ సినిమాకి ఎన్నో థియేటర్లు ఎలక్ట్ చేశారు. కార్తికేయ 2కి ఇచ్చినవి చాలా నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ చాలా తక్కువ, వేళ మీద లెక్కబడదగ్గ రేంజ్లో. కానీ ఎప్పుడైతే టాక్ పికప్ అయిందో లాల్ సింగ్ చద్దా సినిమా తాలూకు స్క్రీన్స్ తగ్గించి కార్తికేయ 2కి పెంచారు. అక్కడ నిఖిల్ అనేవాడు అన్నోన్, ఎవరో కూడా తెలియదు.
అలాంటి వాడు సినిమా ఎందుకు నార్త్ బెల్ట్లో స్క్రీన్స్ ఇచ్చారంటే సినిమా బాగుండి, కంటెంట్ బాగుండి, ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి. పుష్ప సినిమా ఉంది చిత్తూరు బ్యాక్డ్రాప్, నార్త్ ఆడియన్స్కి ఏంటి కనెక్ట్ అయింది? అందులో ఎమోషను, హీరో క్యారెక్టర్, యాక్షన్ నచ్చింది, అందువల్ల సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు అలాగే పొన్నియన్ సెల్వం సినిమా ఉంది, చాలా గొప్ప సినిమా, మండతం గారు అద్భుతంగా. తెలుగులో పెద్దగా ఆడలేదు, తెలుగులో పెద్దగా ఆడలేదు అంటే ఆడకపోవడం కారణం ఏంటి అంటే ఆ చారిత్రాత్మక కథ తెలుగు వాళ్ళకి అర్థం కాల, అర్థమయ్యేలాగా అని చెప్పాలి. అంటే మండరత్న గారు చేసిన పని ఏంటంటే కలికి కృష్ణమూర్తి రాసిన వాళ్ళు ఎలా ఉందో అలా యథాతథంగా చిత్రీకరించారు. అందువల్ల తెలుగు వాళ్ళకి ఆ నేపథ్యం అర్థం కాక అంత ఆదరణ పొందలేదు. దానికి తమిళ క్రిటిక్స్ కొన్ని కామెంట్ చేశారు, మీ బాహుబలి సినిమాని మేము బ్లాక్ బస్టర్ కింద మేము పొగిడినప్పుడు పొన్నియన్ సెల్వన్ని మీరు ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారని. ఇప్పుడు ఇంకొక మాట, క్రిటిక్స్ అనేవాళ్ళు పొన్నియన్ సెల్వన్ ఒకటే క్రిటిసైజ్ చేయలేదు. ఇక్కడ చిరంజీవి గారు ఆచార్య మీద కామెంట్ చేశారు, గాడ్ ఫాదర్ రివ్యూలు ఇచ్చారు, రేపు బాలకృష్ణ గారు ఇంకో సినిమాకి ఇస్తారు, నాగార్జున గారు గోస్ట్కి ఇచ్చారు. వాళ్ళు బాగోని సినిమాల్లో తెలుగు హీరోలు అయినా పెద్ద హీరోలు అయినా వాళ్ళ అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెబుతారు. తమిళ సినిమా అనే తేడాతో చెప్పలా. పొన్నియన్ సెల్వన్ కనెక్ట్ కాలేదు ఇక్కడ వాళ్ళ క్రిటిక్స్కి. ఇప్పుడు బాహుబలి వాళ్ళకి నచ్చిందని పొన్నియన్ సెల్వన్ అద్భుతమని ఇక్కడ క్రిటిక్స్ నచ్చకపోయినా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది వ్యక్తిగత అభిప్రాయం, స్వేచ్ఛ. ఇది లింగుస్వామి గారి ద్వారానే బెదిరింపు. అంటే ఆయనకి తమిళంలో ఏ హీరో సినిమా తీయని పరిస్థితుల్లో ఇక్కడ మన తెలుగు హీరో రామ్ పోత్నేన గారు వారియర్ అనే సినిమా ఇచ్చారు. సో వారిసు ముందు వారిసు తర్వాత అని పక్కన పెడితే వారియర్ ముందు వారియర్ తర్వాత లింగుస్వామి గారు ఏంటో మనం మాట్లాడుకోవాలి. వారియర్ సినిమా తెలుగులో సక్సెస్ కాలా, మరి తమిళంలో వారియర్ సినిమా రిలీజ్ అయిందా? రిలీజ్ అయితే ఎన్ని థియేటర్లు ఎలాక్ట్ చేశారు? మరి అక్కడ కూడా రిలీజ్కి వారియర్స్ తమిళ వెర్షన్కి బాగా ప్రయారిటీ ఇచ్చి మెయిన్ థియేటర్స్ అన్నీ వచ్చాయా? మరి అక్కడ తమిళనాడు తెలుగు సినిమాకి న్యాయం జరిగిందా? వేరే వాళ్ళ సినిమాల గురించి అనవసరం. లింగుస్వామి గారు తను డైరెక్ట్ చేసిన సినిమా, తను తెలుగు తమిళ తీసిన సినిమా, తమిళంలో విడుదలైనప్పుడు ఆయనకు వచ్చిన థియేటర్లు ఏంటి, ఆయనకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి, ఆయన దాని గురించి ప్రౌడ్గా ఫీల్ అయ్యారా, బాధపడ్డారా, ఆయన అభిప్రాయం కూడా చెప్తే చాలా సంతోషం. ఇక్కడ ఏంటి అంటే ఒక వ్యాపారం జరుగుతుంది, ఆ వ్యాపారం ఒక విద్వేషం కింద మారుస్తున్నారు లింగుస్వామి గారు. అంటే తమిళ ప్రొడ్యూస్ కౌన్సిల్, తమిళ డైరెక్టర్స్ అసోసియేషన్ సంస్థ తరపున, అసోసియేషన్ తరపున కామెంట్ చేస్తే అప్పుడు ఇక్కడ వాళ్ళు సీరియస్గా తీసుకోవచ్చు. లింగుస్వామి గారి స్టేట్మెంట్కి బయట సోషల్ మీడియాలో పబ్లిక్, ఫ్యాన్స్ విపరీతమైన ఆగ్రహవేశ ధ్వనుల్లో వ్యక్తం చేస్తున్నారు. కానీ తెలుగు చిత్రరంగం చెందిన ప్రముఖులు కానీ, పెద్దలు కానీ, లేక ఏఎస్ని కానీ ఏమీ కామెంట్ చేయట్లేదు. అంటే ఏంటంటే ఎందుకు దీని గురించి అనవసరంగా ప్రతిస్పందమైన ఉదాసీనత వాళ్ళు ఉండుండొచ్చు, కానీ ఏంటి అంటే వాళ్ళు ఉదాసీనంగా ఉండే పరిస్థితి చక్కదిద్దకపోతే పరిశ్రమ, అంటే తెలుగు ఆర్టిస్టులు తమిళంలో అంటిస్తుంటే తమిళం అప్పుడు సత్యరాజు గారు మన బాబయ్యో మామయ్యో తాతయ్య అనిపిస్తారు, ప్రభు గారు, అలాగే హీరోయిన్స్ విషయానికి వస్తే వాళ్ళందరూ మనలో కలిసిపోయి ఉన్నారు. ఫ్యాన్స్కి అలాంటి దృక్పథం ఏర్పడితే అనవసరమైన విద్వేషాలు చెలరేగుతాయి. ఇలాంటి వాటిని ఇక్కడే తొక్కేయాలి. అంటే వార్తలు నిలవడం కోసం అలాంటి కామెంట్ చేసి ఉండొచ్చుగా లింగుస్వామి గారు. అంటే అది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు మీరు నేను లేక తెలియని ఎవడో ఒక క్రిటిక్ ఒక పబ్లిసిటీ రేంజ్ కోసం ఎవడో ఒకటి చేశాడంటే అనుకోవచ్చు. లింగుస్వామి అతను సక్సెస్ఫుల్ డైరెక్టర్, రీసెంట్గా తెలుగులో అవకాశం పొందిన దర్శకుడు, ఆయన ఇలా భాషా విద్వేషాలు చాలా రెచ్చగొట్టేలా మాట్లాడకూడదు ఆయన. అది ఇప్పుడు మనం అనుకుందాం, సపోజ్ లింగుస్వామి గారి విషయాన్ని పక్కన పెడదాం, రెండు సినిమాలు ఉన్నాయి పెద్ద సినిమాలు, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య. మరి ఇక్కడ తమిళ హీరోలు కూడా అజిత్ను, అజిత్ తునుగు సినిమా ఉంది, అలాగే విజయ్ సినిమా ఉంది, వారిసు ఉంది. మరి వాడు కూడా ప్రయారిటీ ఇచ్చి ఈ నాలుగు సినిమాలను దింపుకుంటే ఒక అవగాహనతో బాగానే ఉంటుంది కదా. అంటే ఒకటి సార్, ఇప్పుడు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్ర నిర్మాతలు, వారిసు నిర్మాత దిల్రాజు గారు, లేక అజిత్ సినిమా గారు ఎవరు డబ్ చేస్తున్నారో వాళ్ళు నలుగురు కూర్చుని ఉన్న థియేటర్లు పద అయితే ఒక రెండు రెండు చొప్పున పంచుకుంటారా, మూడు ఇచ్చి అటు ఇటు రెండు ఇచ్చుకుంటారా, మూడు మూడు చిరంజీవి గారి సినిమాలు బాలకృష్ణ ఇచ్చి రెండు రెండు సినిమాలు అజిత్ గారికి విజయ్ గారికి ఇస్తారా, ఇవి కలిసి డిసైడ్ చేసుకున్న విషయాలు. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు అన్నీ ఒక రోజు రెండు రోజులు గ్యాప్తో విడుదలయ్యే ప్లాన్ చేసుకోవాలి, రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కాకుండా ప్లాన్ చేసుకోవాలి. అంటే భోగి రోజు అంటే మాకు తెలియదు వాళ్ళ ప్లానింగ్. ఇప్పుడు ఆదిపురుషు ఎట్టగో తప్పుకుంది, అఖిల్ ఏజెంట్ కూడా లేదంటున్నారు, అలాంటప్పుడు ఉన్న నాలుగు సినిమాలని పదో తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటూ, అదే భోగి ఒకటి, సంక్రాంతి ఒకటి, కనుమ ఒకటి, ముక్కనుమ ఒకటి, అలా వేసుకుంటే ఒక్కొక్క సినిమా కనీసం ఒక రోజు మంచి బెటర్ ఓపెనింగ్స్ ఉంటాయి. తర్వాత ఏంటంటే ఎంత చేసినా కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆడియన్స్ సార్. వాళ్ళకి నచ్చితే రే మనకు తెలియదు అజిత్ గారి సినిమా అద్భుతంగా నచ్చొచ్చు అన్ని సినిమాల మీద, విజయ్ వారిసు నచ్చొచ్చు, చిరంజీవి గారి సినిమా నచ్చొచ్చు, బాలకృష్ణ గారి సినిమా నచ్చు, లేదా నాలుగో నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఆడియన్స్ డిసైడ్ చేసుకుంటాడు. కానీ ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీ గమనించాల్సిన తరుణం, ఇక్కడ థియేటర్లు కేటాయించడం కోసం ఇంత గొడవ పడుతున్న వీళ్ళు కోవిడ్ టైంలో ఏం చేశాం? థియేటర్ లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వెళ్ళాయి, మళ్ళీ చైనాలో కోవిడ్ స్టార్ట్ అయిందంటున్నారు, ఇంకా వచ్చే ఏడాది ఆర్థిక మాంద్యం వస్తుందంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో థియేటర్కి వెళ్ళడం, ఆడియన్స్ తగ్గించుకుంటే
మీరు థియేటర్లో పోటాపోటీ పడడానికి ఏం ఉండదు, ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇటువంటి పరిస్థితులు ఏంటంటే వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవాలి తప్పితే విద్వేషాలని మనం రెచ్చగొట్టకూడదు. దానికి అటువైపు దిల్రాజు గారైనా ఖండించాలి, అటువైపు విజయ్ గారైనా ఖండించాలి, ఇటువైపు తన తెలుగు సినిమా పెద్దలో తమిళ పెద్దలో దీన్ని నివారించాలి. ఇలాంటి కామెంట్ చేయకుండా కూడా ఆపాలి వాళ్ళు, ఇది కరెక్ట్ కాదు. లేకపోతే ఏంటంటే ప్రేక్షకుల్లో అలాంటి విద్వేష భావం వస్తే వాళ్ళు సినిమాని ఎడంగా చూస్తారు. ఇప్పుడు హిందీలో బాయ్కట్ ట్రెండ్ బాగా ఉంది. సుశాంత్ రాజ్ సింగ్ పుట్టిన తర్వాత చాలామంది మీద నెపోటిజం మీద చాలా సినిమాలు బ్యాన్ చేశారు. తర్వాత ఏంటంటే ఏ మాత్రం పొగరుమూతగా మాట్లాడినా సినిమాలు బ్యాన్ చేశారు. హ్యాష్ట్యాగ్లు పెట్టుకుని చేస్తున్నారు. రాజ్ సింగ్ చెద్దా కావచ్చు, లైగర్ కావచ్చు, ఇలాంటి సినిమాలని బాయ్కాట్ బాయ్కాట్ అని చేశారు. ఇక్కడ తెలుగు ఆడియన్సు అటు తమిళ ఆడియన్సు ఇలాంటి విద్వేష భావాలకు లోనయ్యి అలాంటి హ్యాష్ట్యాగ్లు ఇలాగ ట్రోల్స్ ట్రెండింగ్ మొదలు పెడితే సినిమా పరిశ్రమను ఎవరో కాపాడలేరు. అంటే పెట్టబోరు పిల్లి తీర్చిందని చెప్పేసి చివరికి అందరూ అన్యాయం అయిపోతారు. ఇది వ్యాపారం, ఎవరో నష్టపోకూడదు. అటు దిల్రాజు గారు నష్టపోకూడదు, ఇటు మైత్రి నష్టపోకూడదు, ఇంకొకరు నష్టపోకూడదు. వాళ్ళ పెట్టిన పెట్టుబడి తగ్గ లాభాలు తెచ్చుకోవాలి. అంతే తప్పితే ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలు కానీ చెలరేగితే అవి ఖచ్చితంగా వసూల మీద ప్రభావం చూపిస్తాయి. అంతవరకు వెళ్లకుండా పెద్దలు కూర్చుని దాన్ని పరిష్కరించాలి. త్వరలోనే నాకు తెలిసి త్వరలోనే దీని మీద ఒక అవగాహనకు వచ్చి చేస్తారని అనుకుంటున్నాను నేను అనుకోవటం. ఎందుకంటే అక్కడ ఇద్దరు హీరోలు ముఖ్యమే కాబట్టి వాళ్ళు మనకు ముఖ్యమే, మన వాళ్ళు వాళ్ళకి ముఖ్యమే కాబట్టి దీన్ని సామరస్యపూర్వకంగానే పరిష్కరిస్తారు. సార్, ఈ సినిమా అనేది కొన్ని వేల మందికి ఉపాధి సార్. ఒక సినిమా ఆడితేనే వాళ్ళకి మళ్ళీ కొంతమంది మంది పని దొరుకుతుంది. ఒక నిర్మాత ఆస్తులు తాకట పెట్టి వడ్డీలు తీసుకొచ్చినప్పుడు అతని రూపాయి తిరిగి రావాలి. బట్ ఆ సామరస్యంగా చేయాలి తప్పితే ఇది వ్యాపారంలో ఒకళ్ళు గొంతుకులు ఒకళ్ళు కోసి నష్టపోయే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఇప్పుడు మరి పోటీగా తీసుకుంటారు ఎందుకని దీన్ని? ఇప్పుడు బాలకృష్ణకి చిరంజీవికి మధ్యలో పోటీ, విజయ్కి అజిత్కి మధ్యలో పోటీ, ఇది అభిమానులు సృష్టించుకున్న పోటీ. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉంటుంది సార్, ఇండియా పాకిస్తాన్ ఆడితే ఒక మజ ఇండియా ఒకటే ఆడుతూ ఉంటే ఏంటి, ఇండియా వాళ్ళే రెండు టీంలు ఓడిపోయి బ్యాటింగ్ బౌలింగ్ కోసం మన కిక్ ఫీల్ అవ్వం. సో ఇప్పుడు చిరంజీవి గారు ఒక లెజెండరీ స్టార్, అలాగే బాలకృష్ణ గారు అలాంటి స్టార్ సంక్రాంతి పోటీకి పడితే డెఫినెట్గా ఒక సరదాగా ఉంటుంది. అంతే తప్పితే దాని మీద తీవ్రమైన విద్వేషాలు ఏమి ఉండవు సార్. ఇది తమకేనో దేవేశ్వర ప్రసాద్కి మధ్యలో పోటీ, క్రియేటివ్ కాంపిటీషన్స్ ఉంటాయి, పోటీలు ఏంది మనం ఎదగలేము సార్. అలాగే విజయ్ గారికి అజిత్ గారికి ఎవరు ఫ్యాన్ ఫాలోయింగో ఎవరు బేస్ వాళ్ళకు ఉంది, పోటీ పడతారు. అదేంటంటే ఫ్యాన్స్ సరదా, మా హీరో గొప్ప, మా హీరో సినిమా బాగుండాలంటారు, అదేం తప్పు లేదు. అదేంటంటే ఒకళ్ళ మీద అభిమానం కూడా ద్వేషం కాకూడదు. అదే మొట్టమొదటి సామరస్యంగా పరిష్కరించుకుంటారని మనం భావిద్దామండి. ఇవి ఇక్కడే తుంచేయాలి సార్. ఈ జస్ట్ చెలరేగిన వాళ్ళు లింగుసామి మాట్లాడారు, రేపు ఇంకో ఆయన మాట్లాడతారు. ఇప్పుడు తెలుగు నుంచి ఎవరైనా ఆవేశపడి ఇంకేదో మాట మాట్లాడనుకోండి, చాలా ఇదే రాద్ధాంతం అయిపోతుంది. కాబట్టి మళ్ళీ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది కాబట్టి సోషల్ మీడియాలో అంటే మనం ఇండస్ట్రీ గమనిస్తుందో లేదు కానీ సోషల్ మీడియాలో లింగుస్వామి కామెంట్స్ మీద తెలుగు ప్రేక్షకులు విపరీతంగా విరుచుకుపడుతున్నారు. అలాగే ఆయన కామెంట్స్కి సపోర్ట్గా తమిళనాడు కూడా ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండొచ్చు. ఇవి చివరికి ఏంటంటే సినిమా అనేదాన్ని ఆరాధించడం మానేసి తెలుగు సినిమా తమిళ సినిమా అని గీతలు తీసుకుని ఎదుగుతున్న వ్యాపారాన్ని వాళ్ళకి అక్కడికక్కడే నొక్కేసుకుంటున్నారు. ఇది బంగారు బతును కోసుకోవడం లాంటిది. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్.